తమ గ్రామంలో పేకాట స్థావరాలపై చర్యలు తీసుకుని యువత పడదారి పడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశాడు బీజేవైఎం నాయకుడు ఎలెందర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిల గ్రామంలో గ్రామ యువకులు పేకాటకు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో పేకాట స్థావరాలపై నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. చెప్పి ఇళ్లలో తెలిసిపోతుంది, మేము ఆడేది వాలీబాల్ కానీ ఇళ్ళలో ఏమనుకుంటారు అంటే పేకాట ఆడుతురు. పేకాట రాయలు బాగా అయిపోయింది, పోలీసులు ఏం చేస్తున్నారో ఏమో ఏమర్థమైతే లేదు. నా బీజేవైఎం నుంచి నేను ప్రశ్నిస్తున్నా, అసలు ఏమవుతుంది ఇక్కడ పదర గ్రామంలో? అసలు పట్టించుకోవడం లేరా? ఈ పేకాట రాయలు బాగా పెరిగిపోయారు. నేను పట్టించుకోవడానికి కారణం ఏంటంటే మా పదర గ్రామంలో ఇప్పటి వరకు లేని ఆట ఇప్పుడు మొదలైంది. అసలు ఎందుకు మొదలైంది ఆట? పట్టించుకోలేకనా, లేకపోతే ఇది పోలీసుల నిరాక్రమా, ఏం అర్థమైతే లేదు. దీన్ని పట్టించుకొని దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వాళ్ళకు ఒకటి నివేదన చేస్తున్నాం. మా పదర గ్రామం నుంచి మొత్తం ఇదే ఆట, పదర గ్రామంలో మొత్తం ఇప్పటికి వరకు నేను నెల నుంచి చూస్తున్నా, నెల నుంచి మొత్తం ఇదే ఆట. విజయవాడ నుంచి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. మొత్తం రెండు ఊర్ల నుంచి ఇదే ఆట నడుస్తుంది, దీని మీద ఐకేప్ మీద. మేము వాలీబాల్కి ఆడుకోవడానికి వచ్చినా కానీ ఇళ్ళలో ఒకటే మాట అంటారు, ఏ నువ్వు పేకాట ఆడుతున్నావారా, ఇది ఆడుతున్నావారా అని చెప్పి. విషయం మీద పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన ఏమన్నారు పోలీసులు? పోలీసులు ఏమంటారు, మాకు ఇప్పటి వరకు రాలేదని చెప్పి అన్నారు. నిన్న అదే నేను ఇవాళ కూడా చెప్పడం జరిగింది, నేను ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులకు కూడా. నాకు ఇళ్ళల్లో కూడా మా ఇంటికి అత్తి మా ఇంటికాడ కూడా అన్నారు, నువ్వు అరే ఐకేపీలకు ఎందుకు పోతున్నావు అని చెప్పి అన్నారు. అంటే ఎందుకు పోవద్దా వాలీబాల్ ఆడేందుకు పోతున్నానంటే ఇళ్ళలో ఏమన్నారు అంటే ఏ ఐకేపీలో మొత్తం పత్తలాట ఆడుతుర్రు, పత్తలు మొత్తం ఫేమస్ అయిపోయింది ఐకేప్ అని చెప్పి పేరు వచ్చింది మా పదవి గ్రామంలో. సరే ఇప్పుడు మీరు పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను పోలీసులకు ఒకటి చెప్తున్నా, దీని మీద ఎవ్వరైనా సరే అది ఏ పట్టైనా సరే దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. పదర గ్రామంలో ఈ ఆట నాకు రావద్దు, మాకు ఆట ఇది అది పత్తలాట అనేది రావద్దు మా పదర గ్రామంలో. చర్యలు తీసుకోవాలి. సరే ఓకే.